విక్టరీ వెంకటేష్ నటించిన లేటెస్ట్ మూవీ నారప్ప అమెజాన్ ప్రైమ్ లో రీసెంట్ గా డైరెక్ట్ రిలీజ్ ను సొంతం చేసుకుని అద్భుతమైన రెస్పాన్స్ ను ఆడియన్స్ నుంచి సొంతం చేసుకుంటున్న విషయం తెలిసింది. కాగా అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ అయిన ఈ సినిమాకు సౌత్ లో అన్ని భాషల వాళ్ళు ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ తో చూడడంతో అద్భుతమైన వ్యూవర్షిప్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా ఒక్క తెలుగు లాంగ్వేజ్ లోనే రిలీజ్ అయినా సౌత్ మొత్తం కవర్ చేసి అద్భుతమైన వ్యూవర్షిప్ ను దక్కించుకోగా ఇప్పుడు మొదటి వారానికి గాను సినిమా సాధించిన వ్యూస్ రఫ్ కౌంట్ ఎంత అనేది ట్రేడ్ లో లీక్ అయింది. ఆ లీక్ ప్రకారం ఓవరాల్ గా మొదటి వారానికి గాను నారప్ప సినిమా మొత్తం మీద 30 మిలియన్ల వరకు ఓవరాల్ వ్యూస్ ను సొంతం చేసుకుందని అంటున్నారు. ఇది నిజంగానే అల్టిమేట్ వ్యూవర్షిప్ అని చెప్పవచ్చు. ఇందులో యూనిక్ వ్యూస్ ఎంత అనేది మాత్రం తెలియరాలేదు. ఓవరాల్ గా ఖైడీ నుంచి ముగ్గురు నలుగురు చూసే అవకాశం ఉన్న నేపథ్యంలో మొత్తం మీద యూనిక్ వ్యూస్ రఫ్ గా 5 మిలియన్స్ వరకు ఈజీగా ఉంటాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇది ఓవరాల్ గా చూసుకుంటే ఇది సెన్సేషనల్ రెస్పాన్స్ అనే చెప్పాలి మొదటి వారానికి. ఇతర సినిమాలతో కంపేర్ చేస్తే కేవలం ఒకే లాంగ్వేజ్ లో రిలీజ్ అయినా ఈ రేంజ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకోవడం అంటే మామూలు విషయం కాదు. అదే సినిమా థియేటర్స్ లో రిలీజ్ అయ్యి ఉంటే ఖచ్చితంగా సినిమా ఈ పాటికి మొదటి వారంలోనే విక్టరీ వెంకటేష్ కెరీర్ లో సోలో మూవీగా హైయెస్ట్ కలెక్షన్లను సొంతం చేసుకునే సినిమాగా నిలిచి ఉండేది కన్ఫర్మ్ గా. బీసీ సెంటర్స్ లో ఖచ్చితంగా రచ్చరచ్చ చేసి ఉండేది నారప్ప సినిమా. అవకాశాన్ని మిస్ చేసుకున్న డిజిటల్ లో కూడా అద్భుతమైన వ్యూవర్షిప్ తో కొత్త రికార్డులను టాలీవుడ్ తరపున నమోదు చేస్తూ దూసుకుపోతుంది నారప్ప సినిమా. ఓవరాల్ గా సినిమా నిర్మాతలకు సాలిడ్ ప్రాఫిట్స్ ను తెచ్చిపెట్టిన సినిమాగా చెప్పుకోవాలి. ఇక లాంగ్ రన్ లో సినిమా అమెజాన్ ప్రైమ్ లో ఇంకా ఎలాంటి రికార్డులను నమోదు చేస్తూ దూసుకుపోతుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.